అక్క ఏసే రాకడ వరకు అక్క ఏసే రాకడ వరకు వావ్ సూపర్ నాన్న ఇంజినా అక్క ఏసే రాకడ వరకు అక్క ఆమేన్ వావ్ పిల్లలు వండర్ఫుల్ దేవుడు రాకడ వరకు సండే స్కూల్ కొనసాగించాలని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కదా మనము ఓకే సండే స్కూల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు మంచి విషయాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు ఇంత తొందరగా అయిపోతుంది 300 డేస్ 500 డేస్ తొందరగా అయిపోతుంది అయ్యో అయ్యో అనుకుంటున్నారా ఎవరైనా చెప్తారా ఇంట్లో చెప్తావా ఇప్పుడే జాయిన్ అయ్యాడు వచ్చిన వెంటనే మాట్లాడుతూనే అన్నాడు జాయ్ వండర్ఫుల్ అన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ జాయ్ మీరేమనుకుంటున్నారు సండే స్కూల్ కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఆగిపోవాలా ఏమనుకుంటున్నారు ఓకే సండే స్కూల్ లో మీరు ఏం నేర్చుకున్నారు కొత్త విషయాలు నేర్చుకున్నారు కదా ఓకే చాలా చాలా సూపర్ ఓకే సన్మి ఇందాక మాట్లాడాలనుకుంది కానీ మాట్లాడలేదు సన్మి చెప్పనా అక్క నాకు కూడా నేను కూడా మూవీస్ లో జాయిన్ మూవీస్ లో వర్డ్స్ చెప్పాలనుకుంటున్నాను అక్క సూపర్ నాన్న సూపర్ దేవుడు మంచి అవకాశం ఇవ్వబోతున్నాడు మనల్ని ఓకే రిషిత చెప్తావా చెప్తున్నా అన్మ్యూట్ చేసుకో అక్క వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా చెప్పనా అక్క నాకైతే చాలా స్టోరీస్ తెలియదు అక్క అంటే ఇక్కడికి వచ్చాకనే తెలిసింది అక్క ఆ సొలమోను అవన్నీ పై పైన తెలుసు కానీ లోన ఎక్కువ ఏం తెలియదు అక్క తెలియదా అవును మీ చెల్లేది చెల్లా అక్కనా ఇంకెవరు చెల్లక్క ఏది మీ చెల్లేది నువ్వు ఒక్కదానివే వచ్చావు చెల్లి వదిలేసి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి మీరేమనుకుంటున్నారు మరి సండే స్కూల్ గురించి మీరు రెండు మాటలు చెప్పండి అక్క నేనైతే ఇది ఫుల్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అక్క అంటే మాకు స్కూల్ 4 వరకే ఉంటది అక్క మళ్ళీ ఆటోలో రావడం అది 4:15 అవుతుంది అక్క ఇప్పుడు మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టారక్క 5:30 అలా అయిపోద్ది అక్క అంటే అక్క మేము అటెండ్ అవ్వకపోయినా సండే స్కూల్ కంటిన్యూ అవ్వాలక్క బాగున్నారా అందరు బాగుంది ప్రైస్ ది లార్డ్ నానా ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క
చెప్పు నువ్వు ప్రైస్ లాట్ చెప్పు మరి డానీ నువ్వు చెప్పు రాణి నువ్వు చెప్పు ప్రైస్ లాట్ ఈరోజు ప్రైస్ లాట్ డానీ ఒకసారి నా డానీ ప్రైస్ లాట్ చెప్తాడు విందాం వినిపించలా నాకు డానీ అన్యూట్ చేస్తూ శాంజియాన్ బాగున్నావా ప్రైస్లో నిమ్మక్క ప్రైస్లో నానా పాను ప్రకాశ్ వాళ్ళు ఎలా ఉన్నారు ప్రైస్లో నానా బాగున్నారా భాను ప్రకాశ్ వాళ్ళు ఎక్కడున్నారు ఊరెళ్ళరా మళ్ళీ మీరు కలిస్తే వాళ్ళు రమ్మని చెప్పండి ఓకే అక్క అక్క కల్పన అక్క ప్రైజ్లాడ్ కల్పన అక్క ఓకే పిల్లలు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందామా ఈ వీడియోస్ అన్ని ఓపెన్ చేసుకున్నానా చాలా మంది వీడియోస్ క్లోజ్ చేసుకున్నారు రాణి డానీ ఇంకెవరు ఉన్నారు అందరూ ఓపెన్ చేసుకోవాలి ఫాస్ట్ గా సన్నీ సోనీ కమ్ ఆన్ ఓకే మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు కదా అక్కడ ప్రేయర్ చేసి మనం స్టార్ట్ చేసుకుందాం ఓకే పిల్లలు ప్రైజ్ లాడమ్మా స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాము మేము ఈ పొజిషన్స్ లోకి వచ్చేయండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన ప్రభువా సర్వాధికారి గొప్ప దేవా నీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు ప్రతి పనిలో ప్రతి ప్రార్థనలో ప్రతి విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించి మరలా ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మా చిన్న బిడ్డలైన వారందరితో మేమును కలిసిన ఆయన సండే స్కూల్ కార్యక్రమంలోనికి ఏకీభవించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రం నాయన బిడ్డలైన వారందరూ కూడా నాయన ఎంతో ఆసక్తి కలిగి సకాలంలో నాయన నీ సన్నిధానంలోనికి వచ్చారు ప్రభా వచ్చిన వారందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎంతమంది రావాలని నాయన అయా వస్తూ ఉన్నారో ప్రభా వారందరికీ తండ్రి ఎలాంటి నాయన నెట్ ప్రాబ్లం లేకపోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి దేవానికి స్తోత్రం నాయన పాతవారు క్రొత్తవారు అనేకులు నాయన దినదినము కూడా ప్రభా మా బిడ్డల సంఖ్య పెరుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన నాయన అనేకమైన నూతన విషయాలు క్రొత్త సంగతులు బిడ్డలైన వారు నేర్చుకుని రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై పరిశుద్ధాత్మ తండ్రి బలమైన సేవకులుగా సువార్తికులుగా గొప్ప గొప్ప మిషనరీలుగా అనేక భాషలు నేర్చుకుని దేశ విదేశాల్లో పనిచేసే వారిగా నాయనా మీరు దీవించినందుకు నీకు వందనాలు ప్రణతులు చెల్లించుకుంటూ నానయ్య కృపను చూపించండి యాక్షన్ సాంగ్స్ లోను నాయన వారి హోంవర్క్ చూపించే విషయంలో కూడా సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డ చక్కగా కంటతో వాక్యములు నేర్చుకుని నైనా దాన్ని గుర్తు పెట్టుకునేటట్లు సహాయం చేస్తున్న తండ్రి వందనాలు స్తోత్రములు ప్రభా
నాయన ఈ దినము లెసన్ చెప్పబోచున్న వారిని కూడా మీరు ముద్రించుకోనండి. లెసన్ ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. అయ్యగారికి మంచి ఆరోగ్యమునివ్వండి ప్రభా. ఇంకను నాయన అనేక విషయాలు మీరు తెలియపరిచి అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడా మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోనికి తీసుకురమ్మని 500 డేస్ విషయంలో ఇంకను ఈ మాసంలో ప్రభా జరగనేంటున్న 30వ తారీఖు జరగనేంటున్న 300 డేస్ విషయంలో ప్రభా 27, 28, 29 తారీఖుల్లో జరిగిన మీటింగ్స్ విషయంలో కూడా మీరే సహాయం చేసి మహిమను పొందుకోమని ఈ సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా దయగలిగిన మీ హస్తంలో పెట్టుకొనుచు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి మరొకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కల్పన అక్క ప్రైజ్ ది లార్డ్, అండ్ శ్యామల అక్క, నిమ్మక్క, ప్రజ్వల అక్క అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, రెడీగా ఉన్నారు చాలా మంది. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, కొంతమంది కూర్చొనే ఉన్నారు, కొంతమంది అసలే కదలట్లేదు. వచ్చేసింది మన టైం, యాక్షన్ సాంగ్ టైం వచ్చేసింది పిల్లలు. లెగండి, వచ్చేయండి, వీడియో సాంగ్ తీసుకోండి. గంగుబా ఫాస్ట్ గా, వెరీ గుడ్, సూపర్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ మీరందరు. ఓకే యాక్షన్ సాంగ్ చేసి వెళ్తాం. రెడీగా ఉన్నారా? మరి సూపర్ రెడీగా ఉన్నారా? మరి మామూలు రెడీగా ఉన్నారా? వెరీ వెరీ రెడీగా ఉన్నారా? ఒకసారి మీరు గట్టిగా రెడీగా ఉందంటే గట్టిగా ఒక్కసారి ఓ ఎస్ అంటారా గట్టిగా. Oh, yes, yes, Jesus. Very good. Okay, పిల్లలు, మనం యానిమల్స్ యానిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ చేస్తాయి కదా, ఆ సౌండ్స్ ఇవాళ మనం కూడా పాట పాడదాం పిల్లలు. పాడదామా? వచ్చేయండి అయితే. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. మేకల తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. ఓ ఓ ఓ నా 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 జరా తుమ్ దిఖావ్ నీ పాటలో ఆనందమే బావ్ బావ్ యు లుక్ అబావ్ ఏ సయ్యకే స్తోత్రాలతో. కాకిలా పైకే గురుతూ కుక్కలతో కూపుతూ మన ఆటతో యేసుని గీతం పాడుదాం. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో
ఆ సంతసం నీవు కోరుకో. మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం. जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूप तू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम. రాబో రోజులు ఎంత టాలెంట్ ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు కదా, ఇంకా రాబో రోజుల్లో మీరు కూడా ఇటువంటి యాక్షన్ సాంగ్స్ చేయబోతున్నారు. ఎప్పుడు? 300 డే రోజు కదా. అందరు రెడీగా ఉన్నారా? మరి నిన్న అక్క మీకు పాట పంపించారు కదా, అండ్ పాటకు సంబంధించిన లిరిక్స్ కూడా పంపించారు. మీరు తగిన లిరిక్స్ బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తా ఉండండి అండ్ ప్రిపేర్ అవుతా ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా పిల్లలు? మే గాడ్ గివ్ యూ విజ్డమ్ అండ్ టాలెంట్. ఓకేనా? సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం, వచ్చేయండి.
మీరు పడిన ప్రయాస వ్యర్థం కాలేదక్క, అందరు వచ్చేస్తున్నారు తిరిగి. ప్రైజ్ గాడ్. వచ్చి ఉంటే బాగుండు. నీకు టైం లేక గానీ నువ్వు వస్తావు కదా, ఏదో నాకు వచ్చింది. అన్ని రానివ్వట్లేదు అండి. ఏం కూడా రానివ్వ, కొన్ని రోజులు గ్యాప్ ఉండాలి అలాగా. ఇదిగో మరి నా హోంవర్క్ తో నేను వచ్చేసాను. మరి మీ హోంవర్క్ కూడా చేసినట్టు చూడండి పిల్లలు. నా హోంవర్క్స్ తో నేను ఇదిగో సునేమీరాలు ఎరిషా గారి గురించి ఏ విధంగా ఆ రూమ్ లో ఏ విధంగా సెట్ చేసిందో. అమ్మా అది రియల్ క్యాండిలా? అవునక్క, దీపస్తంభము. ఓకే, అదే పిల్లలు ఇప్పుడు చూసి మీరెవరు గబగబా వెళ్ళి క్యాండిల్స్ వెలిగించొద్దు.
నా హోంవర్క్ తో నేను వచ్చాను, మరి మీ హోంవర్క్స్ కూడా చూపిస్తారు కదా పిల్లలు. అదే అదే హోంవర్క్ చూపిస్తారు గానీ ఎవ్వరు క్యాండిల్స్ వెలిగించి పట్టుకొని రావద్దు, అలాగెవ్వరు చూపించొద్దు. ఓకేనా? మీరు డ్రా చేసినవి గానీ తయారు చేసినవి గానీ చూపించండి అంతే, నేచురల్ గా మాత్రం తీసుకొని రావద్దు. ఓకేనా పిల్లలు? ఓకేనా పిల్లలు? ఓకేనా, మరి ఎవరితో స్టార్ట్ చేసుకుందాం? జోషి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ నో బుక్ అక్క. వెరీ గుడ్ నానా. ఓకే ఓకే. మెమరీ వర్క్ చెప్తాం అక్క. ఓకే తల్లి. ఏవోవా మన కొరకు గొప్ప కార్యము చేసుకొరకు గొప్ప వారు గొప్ప కార్యము చేసి ఉన్నారు. ఆమేన్. కీర్తనలు 126:3 గొప్ప కార్యము చేసి ఉన్నారు. కీర్తనలు 126:3. నిమ్మక్క, నిమ్మక్క, మీ హీరో, మీ హీరో చూసావా వాళ్ళ అక్కని చెప్పనివ్వకుండా ముందు ముందు వచ్చేసి చెప్పాడు. నేను మిస్ అయిపోయాను అక్క. ఎలాగైనా మా హీరో హీరో కదక్క. అదే అదే టక టక. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు అక్క. 20 30 40 50 60,000. ఓకే లిల్లీ అక్క, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గాడ్ బ్లెస్ యు నానా. థాంక్ యు అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord, Akka. Chatri Pandu. Praise the Lord, Akka. Chatri Pandu. Chatri Kahan. God bless you, Akka. Super. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Haan, Akka. చాలా చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది అక్క. వాక్యం మన కొరకు గొప్ప కార్యాలు చేయించున్నాడు. కీర్తనలు కీర్తనలు 126:3. ఓకే. వెరీ గుడ్ నానా. ఓకే, మీరేనా సాత్వికిన్ సందేశ్? నాన్న మీ పేర్లు ఏంటి? సాత్వికిన్ సందేశ్ ఏనా? అవునక్క. మిమ్మల్ని చెర్రీ పండు అని పిల్లలా, సాత్విక్ సందేశ్ అని పిల్లలా? సాత్విక్ సందేశ్ అని పిలవండి అక్క. సాత్విక్ సందేశ్ అని పిలవాలి. అయితే మీ రీనేమ్ కూడా అలాగే చేసుకోండి. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. Sam Jion, praise the Lord. Sam, unmute chesko. Sam Jion, bonnava? Bonnanakka. Emi pera indrajulu? మనం పిలవలేదని రాలేనట్టున్నాడు, అంతేనా? ఆన్లైన్ క్లాసెస్ ఆ
అయిపోయినాయా ఇప్పుడు? అయితే వచ్చేస్తావు కదా రోజు, రోజు వస్తావు కదా? 500 డేస్ వస్తున్నావా హైదరాబాద్ కి? 500 డేస్ ప్రోగ్రామ్ కి హైదరాబాద్ కి వస్తున్నావా? ఓకే, అక్కడ ఉన్నావు, అక్కడికి వస్తావా కర్మెల్ క్యాంపస్ కి? అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసావా? లేదా? ఏమి చేస్తావా? ఈరోజు చేసేయి. ఎవరెవరు వస్తున్నారు? వెరీ గుడ్. అయితే 3 అప్లికేషన్స్ ఫిల్అప్ చేయాలి, ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ దగ్గర అప్లికేషన్ ఉందా లేదా? అప్లికేషన్ ఫామ్ పంపించానా నీకు? ఓకే, మళ్ళీ పంపిస్తాను, ఫిల్ చేసేసాయి. ఓకే నానా, హోంవర్క్ చేసావా? లాస్ట్ లో చూపిస్తావా? సరే సరే, ఓకే, మీ ఇష్టం. గుడ్ అయిపోయింది శాంసియాన్. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అక్క మెమరీ వాస్ చెప్తాం. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉందను. కీర్తనలు 126:3. ఉన్నాడు. ఓకేనా? ప్రైజ్ లార్డ్ అక్క. హోసన్నా చెప్పవా? దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి చేసి ఉన్నాడు. ఉన్నాడు. కీర్తనలు 126:3. వెరీ గుడ్ నానా. Truth and joy. Praise the Lord. Prayer. Okay, Tali. Prayer. Very good. Joy, very good. God bless you. Super, super. Wonderful. Akka, akka munna akka. Yaan kaal akka. Okay, okay nana. Ruthu. Akka. ఆ గదిలో ఏమేమి అమర్చాడు, సునేమిరాలు ఏమేమి అమర్చిందో కొన్నిటిని చెప్పగలవా నానా? వెరీ గుడ్. మంచము, పీట, వెరీ గుడ్ నానా. చెప్తది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దావీదు రాసిన కీర్తన 126:3. వెరీ గుడ్ నానా. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. దావీదు రాసిన కీర్తన 126:3. వెరీ గుడ్ నానా. ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇంకా ఇవ్వాలి మా హీరో.
సరిపోలేదు మాకు. మా హీరో ఎప్పుడు స్పెషల్ గానే ఉంటారు. చాలా బాగుంది తల్లి, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. చాలా బాగుంది. అవునవును, వెరీ గుడ్ నానా. థ్యాంక్ యూ అక్క. వచ్చావా నువ్వు? ఎప్పుడు వచ్చేసా? నిన్న వచ్చావా? ఓకే. అక్క హోంవర్క్ అక్క. వెరీ గుడ్ తల్లి, ఓన్ గా వేస్తావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఓకేనన్న. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. సాంగ్స్ 126:3. ద లార్డ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ us, therefore we are glad. సాంగ్స్ 126:3. వెరీ గుడ్ అన్న. The Lord has done great things for us. We are glad. అక్క నేను ప్రేయర్ నోట్బుక్ ఫస్ట్ నుంచి నా దగ్గర ఉన్నట్టు నుంచి రాసుకున్నాను అక్క. ఓహో, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్, సూపర్ మా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అక్క ఇది వాళ్ళది అక్క. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెంటనే వర్క్ చేసేసుకున్నావు, చాలా చాలా సంతోషం, వెరీ గుడ్. కీర్తనలు 126:3. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. జాషువా చెల్లిది యాక్షన్ సాంగ్ లో కనిపించింది, ఆ తర్వాత కనిపించలేదు.
అయిపోయింది కూర్చోబెట్టు మళ్ళీ ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ సెలీనా 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 బార్బీ డాల్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ నాన్న చాలా బాగా వేసావు మెమరీ వాస్ The Lord has done great things for us. Psalm 126:3. Very good, Nan. 23, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Good. Very good, Salida. Thank you, Lily Akka. Thank you. Praise Akka. Praise the Lord, Nana. Kutti Roy. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Akka, nen memory verse raale kani homework chesanu akka. Okay, Tali. బాగుంది తల్లి థ్యాంక్ యూ అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్తున్నాను Psalm 126:3 The మ్యామ్ అక్క నేను నేర్చుకోలేదు అక్క ఓకే ఓకే తల్లి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 20, 30, 40,000. Okay, Sukhi. Sukhi, you have to check the memory. If you want to check it, you can check it out. Okay? In notes, you can check it out. You can check it out. But you can check it out. But it doesn't work. It doesn't work. It doesn't work. చాలా బాగా చేస్తాను డ్రాయింగ్ చాలా బాగా వేసా అక్కడ కూడా మెమరీ బాక్స్ రాసింది మర్చిపోకుండా ఉంటావు సరేనా వండర్ఫుల్ చాలా బాగా చేసాను హలో మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కీర్తనలు 126 చెప్పారు వెరీ గుడ్ నాన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. నిన్న రాలేదు మొన్న రాలేదు ఎంత మిస్ అయిపోయావు మిమ్మల్ని అసలు హర్ష అక్షర యశ్వంత్ ఈరోజు అక్షర యాక్షన్ సాంగ్ చూసావు ఎంత బాగా చేసిందో సూపర్ చాలా బాగా చేసింది ఓ ఊపింది ఇలా 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 ఊపి ఊపి మరి చేస్తాను బాగుంది నెక్స్ట్ అబ్బా ఓకే నాన్న ఇంకెవరు ఉన్నారు చూపించడానికి గబగబా ఒకసారి మీ కెమెరాస్ ముందు పెట్టేయండి ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ పాయింట్ అక్క ఓకే నాన్న వెరీ గుడ్ తల్లి అక్క ఎలీషా గారి కోసం సునమిరాలు వాళ్ళ ఇంటి పైన గది కట్టిస్తుంది అక్క ఓకే చెల్లిది వండర్ఫుల్
థాంక్స్ అక్క. చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. లాస్ట్ నెంబర్ కూడా వెళ్ళిపోవాలి. ఓకే వండర్ఫుల్ నాన్న. అక్క ఇది మళ్ళీ 500 ఏనా చేయాలా అక్క? చాలా బాగుంది. ఎట్లా చేసి చెప్పు ఒకసారి అందరికి, చూపించు మరి ఒకసారి వీడియో చూపించు. అక్క ఇవి మేము ఆడుకునేవి అక్క. ఆడుకునేవి ఏంటి? బార్బీ డాల్ అందులో వచ్చినాయా నీకు? బార్బీవా? ఎస్ అక్క. చాలా బాగుంది నాన్న. మమ్మీ కొన్నాయా? కొన్నారా అక్క? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక లైట్ కూడా పెట్టేస్తే అదిపోద్దాం అన్నమాట. ఓకే అప్పటికే ఒక లైట్ కూడా అలాంటిది ఏమైనా కొనమని చెప్పు. ఎప్పుడైనా దొరుకుతుందేమో చిన్నది. వెరీ గుడ్. వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క. అయ్యో ఎదురింటి అక్కకి ఇంటికి తర్వాత వెళ్ళమని చెప్పు. సండే స్కూల్ లెసన్ టైం వచ్చామని. ఓకే యాక్షన్ సాంగ్ అప్పుడు ఉన్నది అక్క, ఇప్పుడు వెళ్ళిపోయింది అక్క. అయ్యో ఓకే. నెక్స్ట్ అలంకృత. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. అక్క నా హోంవర్క్ అక్క. ఓకే నాన్న. అక్క మెమరీ వర్స్ అక్క. The Lord has done great things for us. Psalms 126:3. Okay, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 20, 30, 40, 50,000. Praise the Lord, Akka. Thank you. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good, Nana. Very good, Sonika. God has made great things for you. Keaton, Psalms 126:3. Yehovah, manakulaku gopa karyamulu chesi unnadu. Keetanalu 126:3. వెరీ గుడ్ నాన్న. సునేమిరాలు జీవితంలో గొప్ప కార్యాలు రెండు చేశారు కదా, చెప్పగలరా? పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇవ్వడం, చనిపోయిన కుమారుని తిరిగి యెహోవా దేవుడు తిరిగి జీవం ఇవ్వడం. ఓకే నాన్న, గుర్తుంచుకోండి. చిన్నో చింటూ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. అక్క లార్డ్ నాన్న హోంవర్క్ అక్క. వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్ నాన్న. అక్క మెమరీ వర్డ్స్ చెప్తాం అక్క. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కీర్తనలు 126:3. ఓకే తల్లి, వెరీ గుడ్ నాన్న. అక్క ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 20, 30, 40, 50,000. వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఆకాష్ ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఇది మెమరీ వర్స్ అక్క. ఇది ప్రేయర్ పాయింట్ అక్క. వెరీ గుడ్ తల్లి. అక్క హోంవర్క్ చేయలేదక్క.
నేను మెమరీ వర్స్ చెప్తానక్క. సామ్స్ 126:3. The Lord has done great for us and we are filled with joy. Psalms 126. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Thank you, Lily. Oh. Chilli. Praise the Lord, Nana. Thank you, Anya. Praise the Lord, Akka. Praise the Lord, Nana. వావ్ చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ నాన్న. ప్రేమో చక్క. వావ్ చాలా బాగుంది. వెరీ గుడ్ తల్లి. ఓన్ గా వేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కీర్తనలు 126:3. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. వెరీ గుడ్ సార్. చాలా బాగా చేశాను. బెస్ట్ చేసావా? అవునక్క. ఓ వండర్ఫుల్. ఇలా ఎల్లో వచ్చేసరికి మొత్తం చేసి పెట్టావు అయితే. వండర్ఫుల్ నాన్న. చాలా బాగుంది. ఏది మెమరీ వర్స్ చెప్తావా? చెప్తానక్క. చెప్పేసి నాన్న. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ us and we are filled with joy. Psalms 126:3. ఇంకా ఎవరున్నారు హోంవర్క్ చూపించుకుని గబగబా ఒకసారి మీ కెమెరా ముందు పెట్టేసేయండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ లిల్లీ. మెమరీ వర్సెస్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. హోంవర్క్ అక్క. సూపర్. వండర్ఫుల్ తల్లి. గాడ్ బ్లెస్ యు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కీర్తనలు 126:3. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ రా. సునీత గారు ఇచ్చేయండి. క్లాప్స్ ఇచ్చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30, 40, 50,000. అక్క నేను మెమరీ వర్స్ నేర్చుకున్నాను అక్క. రాసాను అక్క. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ us. Psalms 126:3. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్ ఇచ్చానా. జాయ్ లిల్లీ. 50,000. ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? గబగబా చూపించండి ఒకసారి, రెండోసారి. పాస్ వెళ్ళిపోతున్నా. ఏంటి రెసిప్ట్? మెమరీ వర్స్ చెప్తానక్క. కీర్తనలు 126:3. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. కీర్తనలు 126:3. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. ఇంకెవరు లేరు కదా? మూడోసారి చెప్పేసానక్క.
ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం, చాలా బాగా చేస్తాం మీరు, చాలా బాగుంది. వెరీ గుడ్, దేవుడు మమ్మల్ని బాగా దీవించింది కాక. ఓకే మరి ఈరోజు మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు చిన్నప్పుడు ఏం చేసుకున్నాం పిల్లలు, మీ నోట్బుక్, మీ పెన్, మీ పెన్సిల్, మీ బైబిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? ఓకే మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా మీ ప్లేస్ లోకి మీరు వచ్చేసేయండి. 1 2 3 సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర, మీ ఏకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎంతవరకు తండ్రి వారు చక్కగా వాక్య భాగం నేర్చుకుని చెప్పడానికి ఎంతగానో కృప చూపించారు తండ్రి, యాక్టివిటీ కూడా చేయడానికి ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి నీకు వందనం. నీ సన్నిధిలో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడు ప్రభా, నువ్వు ఎన్నో ఆశీర్వాదాలు మాకు ఇచ్చే దేవుడు ప్రభా. వారు మీ కొరకు తండ్రి సన్నిధిలో వాక్యం చెప్పాలని ఎంతగానో సమయం వెచ్చించి మరి అంతా డ్రా చేస్తున్నారో, మరి చదివినారో, దానిని బట్టి తండ్రి వారి ప్రతిఫలాన్ని మీరు మెండుగా దయచేసి మహిమ పొందుకోండి. ఇప్పుడు మేము వాక్య భాగంలోకి వెళ్ళుచుని అభిషేకం మాపై ఉంచండి. సమస్త ఘనత మహిమనికి మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. 3 2 1 ఓకే నాన్న, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నాన్న. బట్ లాస్ట్ టైం నేను ఒక లెసన్ మీకు చెప్పాను, ఒక మిషనరీ లెసన్ చెప్పాను. ఎంత మందికి గుర్తుంది పిల్లలు? ఒక మిషనరీ లెసన్ నేను చెప్పాను, ఎంత మందికి గుర్తుంది? గుర్తుంది అసలు ఎవరికైనా? కొంచెమన్నా చెప్పండి. ఆయన ఒక దొంగగా ఉన్నాడు. ఆ చెప్పాను సెలీనా. జార్జ్ ముల్లర్ అక్క. వెరీ గుడ్ సాన్వి. జార్జ్ ముల్లర్ అక్క. వెరీ గుడ్ నానా. ఇంకేమైనా చెప్పగలరా? ఇంకెవరైనా జార్జ్ ముల్లర్ గారి గురించి ఏమైనా చెప్పగలరా పిల్లలు? దంగగా ఉండి తర్వాత సువార్త చెప్పడానికి పరిచయం వెళ్ళాడా? ఓకే నానా, వెరీ గుడ్. నేను పదాజ్ఞల గురించి చెప్పాను. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. మరి జార్జ్ మిల్లర్ గారి గురించి ఏమైనా చెప్పగలరా మీరు? ఇంకెవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సూపర్. ఇంకా అబ్బో ఎంతమంది వచ్చేస్తున్నారు ప్రజలు అక్క, శ్యామక్క చూడక్క. ఇంకా చెప్తారు? ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. హాయిగా తాగేశారంట, చాలా సంతోషం. మిమ్మల్ని అడిగితే మొత్తం మొత్తం చెప్పేస్తారు కదా, చాలా సంతోషం. ఎవరు ఇంతగా, ఆయన పేరేంటి, ఆ మిషనరీ పేరేంటి పిల్లలు? జార్జ్ మ్యూల్లర్. జార్జ్ మ్యూల్లర్ కాబట్టి. ఓకే ఈ రోజు కూడా మనం ఒక వాక్య భాగాన్ని చదువుకొని కార్యక్రమం లెసన్ విందాం పిల్లలు. మీకా యోనా, మీకా చూడండి పిల్లలు ఎక్కడ ఉందో ఒకసారి, ఎవరు తీస్తున్నారు? 7వ అధ్యాయము 7వ వచనం ఆఖరిలో చదువుదాం. మరి ఈ కొత్త బైబిల్, ఈ బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ 767, పేజ్ నెంబర్ 767, దాంట్లో 4వ భాగంలో పైన ఉంటే చూడండి, 7వ వచనం, 7వ అధ్యాయము 7వ వచనం పై భాగం ఒక్కటే చిన్న మాట చదువుదామా? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఏం చెప్పండి ఒకసారి? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎక్కడ రాయబడింది అది? ఎక్కడ రాయబడింది చెప్పండి ఒకసారి? మీకా 7వ అధ్యాయము 7వ వచనము. వెరీ గుడ్. ఓకే ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం? జార్జ్ మ్యూల్లర్ గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఇంకా కొన్ని విషయాలు ఆయన గురించి వినాలంటే చాలా 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 ఉన్నాయి. నేను కొద్ది విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందాక చింత చిన్న వాళ్ళు చెప్పారు కదా, 10,000 ఆర్ఫన్స్ ఉన్నాయి కదా పిల్లలు, 10,000 చిల్డ్రన్ ఉన్నారని. నిజమే పిల్లలు, ఎట్లా వచ్చారు వీళ్ళందరూ అసలు? చూద్దామా ఈయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అంటే 805 నుంచి 1898 ఈ మధ్య కాలంలో ఆయన ఉన్నారు. ఆయన ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు పిల్లలు. ఒకసారి ఏమైందంటే పిల్లలు, ఎప్పుడైనా మీరు ఒంటరితనం ఫీల్ అయ్యారా?
నాకెవరూ లేరు, నా పరిస్థితి ఏంటి అనుకుని నేర్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా మమ్మీని విడిచిపెట్టి కానీ డాడీని విడిచిపెట్టి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఎప్పుడైనా మీరు ఇంట్లో నుంచి పారిపోయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? అమ్మో పిల్లలు, ఏంటి సెలీనా నువ్వు పారిపోయావా ఏంటి ఇంట్లో నుంచి? ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు సెలీనా? నువ్వు అమ్మమ్మ దగ్గర 3 ఇయర్స్ ఉన్నావా? అప్పుడు మమ్మీ డాడీ నీ దగ్గర లేదా? అవునక్కడు హైదరాబాద్ లో బ్యాంక్ ఆఫీస్ కెళ్తా అన్నారక్క. అవునా? ఓకే, ఇప్పుడు మమ్మీ డాడీతో హ్యాపీగా ఉంటున్నావు కదా? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది కదా. ఓకే, వెరీ గుడ్ నాన్న. మమ్మీ డాడీతో ఉంటే మనకు చాలా చాలా హ్యాపీగా ఉంటాయి కదా. మమ్మీ డాడీ లేకుండా మన దూరంగా ఉంటే మనకు బాధగా ఉంటాయి కదా పిల్లలు. అయితే ఆ సెలీనా చిన్న వయసులోనే చాలా బాధపడిందంట, మమ్మీ డాడీ నా దగ్గర లేరు, మమ్మీ డాడీ నాకు కావాలి, నా దగ్గరే ఉంచండి అని ఆ చిన్న వయసులో అమ్మమ్మ దగ్గర కూర్చొని ప్రేయర్ చేసింది ఉంటది కదా. ఈ రోజు మమ్మీ డాడీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తుంది, చెల్లితో కూడా కలిసి కదా పిల్లలు. అయితే ఈ పిల్లలు కూడా ఎంత భయంకరమైన మరి పరిస్థితుల్లో ఉన్నారంటే, వీళ్ళు అనాథ పిల్లల పిల్లలు. ఏంటంటే వీళ్ళకి మమ్మీ లేరు కొంతమందికి, కొంతమందికి డాడీ లేరు, కొంతమంది ఎవరు లేరు, వాళ్ళని కొట్టి తరిమేసి వీరి వదిలి పెట్టేసిన పిల్లలు అనమాట, వీధి బాలలు అని అంటారు కొంతమంది. ఇలాగంటి పిల్లలు అనాథలుగా ఉండి మాకెవరు లేరు అని ఒంటరితనంతో ఉంటారు పిల్లలు. అలాగైతే ఆ మధ్యలో ఒకడు ఉన్నాడు చూసారా, వాడికి వాళ్ళ మమ్మీ చనిపోయింది. చనిపోతే ఆ పరిస్థితుల్లో వాడిని ఎవరు ఓదార్చేవాళ్ళు లేరు పిల్లలు, ఎవరు తనకు లేరు. అప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఆ సమయంలో అనమాట, ఒంటరిగా ఉన్నాడు. తన పేరు విలియమ్స్. తను ఆ సమయంలో తను అలా బయటకు వచ్చాడు. తనతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ అలా చలికి వణుకుపోతున్నారు. తనకి వాళ్ళకి సరైన బట్టలు కూడా లేవు. ఏం చేయాలా అని ఏడుస్తా ఉన్నారు పిల్లలు. అలా ఏడుస్తా ఒంటరిగా అలాగే రోడ్ల మీద ఎవరిని పెడితే తినడం లేకపోతే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆ రాత్రికాల సమయంలో వాళ్ళు బిగిసిపోతా ఉన్నారు. అంతలో ఇద్దరు వ్యక్తులు, మీరు ఎప్పుడైనా చూసారా పిల్లల్ని ఎత్తిపోయి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మనకు వాల్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారంటే, జాగ్రత్త పిల్లలు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరిని పిలిచినా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఎవరైనా చాక్లెట్లు ఇచ్చినా మీరు తీసుకోవద్దు, మీకు కావాలంటే మేమే చాక్లెట్లు ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, కానీ మీకు తెలియని వ్యక్తులు మమ్మీ రమ్మంటుంది డాడీ రమ్మంటుంది అంటే మీరు వెళ్ళకండి అని చెప్తారు కదా మమ్మీ వాళ్ళు. ఎప్పుడైనా చెప్పారా మీకు అలాగా? ఆ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు కదా జాయ్. మమ్మీ దగ్గరే, మమ్మీ పిలిస్తేనే మనం వెళ్ళాలి, డాడీ పిలిస్తేనే వెళ్ళాలి, కానీ ఎవరో పిలిస్తే మనం వెళ్ళకూడదు, వాళ్ళు ఏమైనా ఇచ్చినా మనం కూర్చోకూడదు పిల్లలు. అయితే ఇలాంటి దొంగలు ఉన్నారు. ఆ రోజు ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే అలా వీళ్ళంతా తిరుగుతా ఉన్నారు, ఎవరుంటారా ఎవరుంటారు ఈ రాత్రికాల సమయంలో, ఎలాగైనా కొంతమంది పిల్లలు బయటకు వస్తారు, వాళ్ళని పట్టుకుందాం, మన వర్క్ షాప్ లో వాళ్ళని జాయిన్ చేసుకుందాం అనుకుంటూ తిరుగుతా ఉన్నారు పిల్లలు. అంతలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరు మీరు అసలు అంత పనేసరికి వీళ్ళు అని అరుస్తా ఉన్నా కానీ వీళ్ళు ఆగట్లా, పరిగెత్తుకం పరిగెత్తుకం పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంటే మరి చిన్నపిల్లలు బాగా పరిగెట్టగలరా, పెద్దలు బాగా పరిగెట్టగలరా? పెద్ద పిల్లలే, పెద్దోళ్ళ అంకుల్స్ బాగా పరిగెట్టగలరు కదా. అయితే వాళ్ళు మాత్రం ఆగనరా, నాకున్న వీళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళు పరిగెడుతున్నారు, ముందు వెనక వాళ్ళ వెనక, ముందు వెనక వాళ్ళ వెనక, పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతుంటే ఎవరికి ఏమైందంటే పిల్లలు, ఆ అంకుల్ వాళ్ళకి ఇద్దరు దొరికిపోయారు పిల్లలు. ఒకళ్ళు విలియమ్స్, ఒకళ్ళు చార్లీ, ఇద్దరు దొరికిపోయారు. ఆ ఇద్దరు దొరికిపోతే వాళ్ళు పట్టినా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి రీసెంట్ గా ఒక 1 వీక్ ముందుగా వాళ్ళ మమ్మీ చనిపోయింది. అయితే ఆ పరిస్థితిలో ఒంటరిగా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ఏడుస్తూ కృంగిపోతూ. వీళ్ళకి దొరికిపోయారు. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అంటే, వాళ్ళకి ఒక వర్క్ షాప్ ఉంది పిల్లలు. అయితే ఆ షాప్ లో వీళ్ళని పెట్టుకొని ఇంకా చాలా మంది ఇలాంటి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయి, వాళ్ళకి సరైన తిండి ఉండదు, వాళ్ళకి సరైన జీతం ఉండదు, ఏం ఉండదు, వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర పనులు వాళ్ళు చేయించుకుంటారు అనమాట. ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని కొన్ని పనులు వాళ్ళతో చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఎలాంటి సంతోషము ఉండదు పిల్లలు, ఎందుకంటే వీళ్ళు క్రూరమైన వాళ్ళు, వీళ్ళకి ప్రేమ లేదు పిల్లలు. అటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోడ్ల మీద ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి ప్రేమతో మరి చూడవలసింది పోయి వాళ్ళతోటి అక్కడ తీసుకెళ్లి పనులు చేయించుకుంటారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు దొరికేశారు. ఏడుస్తా ఉన్నారు, అమ్మా అమ్మ నువ్వు నాకు కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న నాకు కావాలంటున్నారు, కానీ ఎవరు వాళ్ళకి లేరు, అంకుల్ రక్షించండి నన్ను తీసుకెళ్ళండి, ఇక్కడ ఇక్కడ ఉండలేదు అని ఏడుస్తా ఉన్నారు పిల్లలు.
ఆ పిల్లలు పారిపోయిన పిల్లలతో అయ్యో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలాగా అనుకుని వాళ్ళ వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయారు, దూరం నుంచి చూస్తున్నారు. వీళ్ళిద్దరు పట్టుబడ్డారు, వీళ్ళు తీసుకెళ్లిపోయారు ఆ వర్క్షాప్ కి, వాళ్ళని తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏడుస్తా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి ఒక అంకుల్ కి తెలిసింది. పిల్లలు ఎవరు అంకుల్ అంటే చాలా ప్రేమ కలిగిన అంకుల్. ఆ అంకుల్ అక్కడికి వచ్చారు పిల్లలు. ఎవరు తెలుసా మీకు? ఆయన పేరు జార్జ్ మిల్లర్. ఈయనకి చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఈయన ఆల్రెడీ అప్పటికి పిల్లల్ని తన దగ్గర అనాథ పిల్లలందరినీ చేర్చుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పించిన వాడు అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఏమైందంటే, ఇలా చార్లీ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరిని కూడా ఏం చేశారంటే విలియం ని కూడా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ వర్క్ షాప్ వాళ్ళని తీసుకెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదని చెప్తా ఉంది. అయితే ఆలోచన చేస్తా ఉన్నాడు ఈయన, మరి ఇక్కడ పిల్లలందరినీ కూడా దేవుడే సహాయం చేస్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు వెంటనే ఈ జార్జ్ మిల్లర్ గారి దగ్గర. ఇదిగో మరి నీ దగ్గరికి ఇద్దరు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళిద్దరు పిల్లల్ని విడిచిపెట్టండి, నేను తీసుకెళ్ళిపోవాలి అని ఈ జార్జ్ మిల్లర్ గారు అడుగుతా ఉంటే, వాడు చూసా కళ్ళు ఎలా పెట్టి ఎలా చూస్తున్నాడు, నేను వాళ్ళని పంపించను, వాళ్ళని నా దగ్గర పెట్టుకుంటాను, నేను పంపించను అని అంటున్నాడు. మరి వాళ్ళని పంపించండి, మేము తీసుకెళ్లిపోతాం, మా ఆర్ఫనేజ్ లో వాళ్ళని పెట్టుకుంటాం, వాళ్ళు మా సొంత పిల్లలు పంపించండి అంటే, నేను పంపించను అని చెప్పాను కదా వెళ్ళండి అంతప్పు పట్టుకరుస్తారు పిల్లలు. ఇంకా ఏం చేయాలో ఈ జాతి మిల్లర్ గారికి అర్థం కాలేదు. అలాగ నెమ్మదిగా తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. పిల్లలు వెళ్ళిపోతుంటే వాళ్ళు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తారు. అయ్యో అంకుల్ మనం తీసుకెళ్తే బాగుండు, ఈ బండోడు మనం పంపించట్లేదు, మనం తీసుకెళ్తే బాగుండు అనుకుని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కానీ అతను మాత్రం పంపించట్లేదు, తీసుకెళ్ళి బాగా అంత పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు. అంతలో ఇతను మాత్రం ఏమి మనకు మనసు అసలు ప్రేమ లేనివాడు కదా, వాళ్ళని పంపించాలని చెప్పేసి అంటే ఈ మిల్లర్ గారు బ్రతిమలాడు బ్రతిమలాడు తన ఇంటి తను వెళ్ళిపోయారు పిల్లలు. అయితే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పనులు అక్కడ చేస్తా ఉండగా వాళ్ళకి ఒక చిన్న పేపర్ కనిపించింది పిల్లలు. ఆ పేపర్ లో ఏదో ఉంది, ఏదో రాసి ఉంది. వెంటనే తన కళ్ళు చూడండి ఎట్లా మెరిసిపోతున్నాయో, ఇదిగో మనం ఎలాగైనా మనం తప్పించుకోవడానికి ఒక మార్గం మనకు దొరికింది, ఈ దీన్ని మనం ఎలాగైనా సమయం వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్లాన్ తన మనసులో పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్ కూడా అడుగుతా ఉన్నాడు, కానీ ఆ విలియం తనని అడుగుతా ఉన్నాడు. పిల్లలు అడుగుతా ఉంటే చార్లీని అడుగుతా ఉంటే నేను చెప్తాను, సమయం వచ్చిన చెప్తాను, మనం ఎలాగైనా ఇక్కడ నుంచి పారిపోవాలి, ఎలాగైతే ఎలా పారిపోవాలో మనం ఆలోచించేద్దాం అని చెప్పేసి ఆలోచించుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. అక్కడికి ఒక పెద్ద ట్రక్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ సౌండ్ చేసుకుంటూ ఒక పెద్ద ట్రక్ వచ్చింది. ఎందుకంటే ఆ కంపెనీలో తయారైన వస్తువులన్నీ కూడా ఆ ట్రక్ లోకి వెతించుకొని వేరే షాప్ కి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అయితే ఆ ట్రక్ వచ్చేసరికి వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే దాంట్లో మనం ఎక్కడి పారిపోదాం అనుకున్నారు. అందుకని గబగబా అక్కడి నుంచి వెళ్ళి అంకుల్ అడుగుతాం, అంకుల్ అంకుల్ మాకు ఒక పని కల్పించండి అంకుల్, మేము బాగా పని చేస్తాం అంటున్నారు. ఏంటంటే ఎప్పుడు రూమ్ లో కూర్చొని వాళ్ళు ఏవేవో పనులు చేస్తా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు బయట పనులు కూడా మేము ఆ మోసుకుంటూ వెళ్ళి ఆ ట్రక్ లో మేము కూడా ఎక్కించగలము అని చెప్తే, మీరు చిన్నపిల్లలు కదా మీరు చేయలేరు వెళ్ళండి. లేదు అంకుల్ మేము చేస్తాం మాకు చెప్పండి అంకుల్ అని బ్రతిమలాడి అంకుల్ ద్వారా పని కల్పించుకొని ఆ బరువులన్నీ మోసుకుంటూ వచ్చి ఆ ట్రక్ లో వాళ్ళు వేస్తా ఉన్నారు. పిల్లలు సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అరే చర్లేస్ రా, ఇప్పుడు అంతా నింపేశాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అందులోకి దూరి ఆ దుప్పటి పైన తప్పేద్దాం, ఇంకా మనల్ని ఎవరు చూడరు కదా, రా ఎక్కేసే, నువ్వు కూడా ఎక్కేసే అంటున్నాడు విలియం. ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆ ట్రక్ లోకి ఎవరు మమ్మల్ని చూడలే కదా అని అటు ఇటు చూసుకొని ఆ ట్రక్ లోకి వాళ్ళు ఎక్కేశారు. పిల్లలు ఎక్కేసి దాన్ని ఇలా కప్పేసి ఒకసారి ఇలా చూద్దాం కదా అని దాన్ని దుప్పటి పైకెత్తి చూశారు. అంతలో ఇక్కడ ఏమైంది అనంటే, ఏంటి ఇక్కడ టోపీ పడిపోయింది, వీడు ఎక్కడున్నాడు, వీడు ఇంతసేపు ఇక్కడ పని చేస్తా ఉన్నాడు కదా, ఆ వాడు టోపీ పెట్టుకునేవాడు కదా విలియం, మరి వీడు ఏమైపోయాడు ఇక్కడ అనుకుంటూ చూసేసరికి ఆ టోపీల పైకెత్తుదాం అనేసరికి అక్కడ నుంచి ఒక స్లిప్ కింద పడింది. ఏంటబ్బా ఇది ఎక్కడ దొరికింది వీళ్ళకి అనుకుంటుంది. చూసేసరికి దానిలో ఉన్న అడ్రస్ చూశారు. ఇంకంతే వీళ్ళు ఇంకేం చేయాలి అంటే, అరే పట్టుకోండ్రా పట్టుకోండ్రా అంటున్నారు. అంతలోనే వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యాన్ లో నుంచి వెళ్తా ఉన్న వాళ్ళు ఏం చేశారు, వ్యాన్ లో నుంచి బయటకు డంప్ చేసేసి పారిపోవటం మొదలు పెట్టి. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారు, వ్యాన్ లో వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఇంక చూడరు, వాళ్ళు వ్యాన్ అంతా వెళ్ళిపోతారు, ఒకవేళ వచ్చినా మనం ఎలా పారిపోదాం అనుకుని వ్యాన్ లో నుంచి కిందకి డంప్ చేసి వీళ్ళు పరిగెడుతున్నారు. కానీ ఆ ఆ అంకుల్ వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి వీళ్ళు పారిపోడు, అది వాళ్ళ అది వెళ్ళిపోతున్నారు, పట్టుకోండి పరిగెత్తు అంటున్నాడు. వాడు ఉన్నాడు ఇంత లాగున్నాడు కదా, ఏం పరిగెడతాడు, వాడుకున్న వాడు వెనకాల ఉన్న అసిస్టెంట్స్ వాళ్ళు పరిగెడతా ఉన్నారు ఇద్దరు వాళ్ళు ముందు వీళ్ళు వెనకాల ముందు వెనక పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడుతున్నారు. మీరు ఎప్పుడైనా అలాంటి పనులు చేశారు పిల్లలు?
తప్పించుకొని పారిపోవడానికి ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో ప్రయత్నం చేశారా? అయితే వీళ్ళకున్న పరిస్థితులు బట్టి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి ఒక అడ్రస్ దొరికింది కదా, ఆ అడ్రస్ ప్రకారంగా పారిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతగా ఎంతగా పరిగెడుతూ పరిగెడుతున్నారు కానీ వాళ్ళ ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు. పిల్లలు వచ్చేస్తున్నారు, ఏం చేయాలి అర్థం కాదు. అక్కడి నుంచి దూకేశారు ఒక్కసారిగా, అక్కడి నుంచి లాంగ్ జంప్ చేసుకొని వచ్చేసారు. ఒకేసారి ఎక్కడికి వచ్చారంటే ఈ అంకుల్ దగ్గరికి వచ్చారు. ఎవరి అంకుల్? జార్జ్ మ్యూల్లర్ గారి దగ్గరికి వచ్చేసి ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయారు. అరే చార్లెస్, నువ్వా? ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు? నీ గురించి మేము ఎదురు చూస్తున్నాం. అక్కడ ఉండి పేరు నేను ఎంత అడిగాను, అయ్యో రండి రండి అని చెప్పి వాళ్ళిద్దరు దగ్గర తీసుకుని హగ్ చేస్తున్నారు. మరి మిస్సెస్ మ్యూల్లర్ గారు కూడా దగ్గర తీసుకుని హగ్ చేస్తున్నారు. ఈలోపు వాడు వచ్చి చెడిపోయాడు. ఇదిగో ఆ పిల్లలు నా పిల్లలు, నా దగ్గర నుంచి పారిపోయి వచ్చేసారు వాళ్ళు, పట్టుకోవడం వాళ్ళు నాకు అప్పగించావు అని అడుగుతున్నాడు. నో, వాళ్ళు నేను మీకు ఇవ్వను. వాళ్ళకి ఏమన్నా నీకు వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? ఏంటి చెప్పు నాకు, మీకున్న రిలేషన్ ఏంటి నాకు చెప్పు అని అంటే, మా మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, వాళ్ళు నేనే సంపాదించుకున్నాను, వాళ్ళు నా దగ్గర ఏమన్నా పని చేయాలి నాకు అప్పగించు అని అడుగుతాడు. కళ్ళు చూడండి ఎట్లా పెట్టాడు. నేను వాళ్ళని మీకు ఇవ్వనే ఇవ్వను, వాళ్ళు నా దగ్గరే ఉంటారు, వాళ్ళు నా పిల్లలు అంటున్నారు. పిల్లలు చూసారా, ఈ జార్జ్ మ్యూల్లర్ గారు వాళ్ళు నా పిల్లలు అంటున్నారు. ఈయన మాత్రం నా పిల్లలని కూడా అంటలే, వాళ్ళ గురించి ఏమీ చెప్పట్లేదు. వాళ్ళు నేను సంపాదించుకున్నాను, వాళ్ళ దగ్గర పని చేయాలి వాళ్ళ నాకు అప్పగించు అని అంటున్నాడు. కానీ జార్జ్ మిల్లర్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి ఇష్టం లేదు. వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకున్నాడు, వాళ్ళని పంపించేశాడు. మీరు బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. చెప్పేసరికి అతను బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, మిస్సెస్ జార్జ్ మ్యూల్లర్ గారు ఉన్నారు, అక్కడే ఉన్నారు, వంట విషయంలో సహాయం చేసే ఇంకొక ఆంటీ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకున్నారు. లవ్ యూ అంటూ దగ్గర తీసుకొని మరి ప్రేమపూర్వకంగా, అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఒక ఆకలి వేస్తున్నారు, అడుగుతున్నారు, నేను మీకు కడతాను కానీ ముందు మీరు స్నానం చేయండి అంటూ మరి చక్కగా లోపల తీసుకెళ్లి షాంపూ పెట్టి మరి స్నానం చేయించింది. ఒంటికి చక్కగా సబ్బు, ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి సరైన స్నానం లేదు, పిల్లలు సరైన ఆహారం లేదు, ఏమీ సరిగ్గా లేదు. వాళ్ళకి మురికి మురికి కప్పు కొడుతూ ఉన్నారు పిల్లలు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు, ప్రేమగా దగ్గరకు తీసుకొని వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళు ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి చక్కగా స్నానం కూడా చేయించి వాళ్ళకి తగిన ఆహారం వాళ్ళు పెట్టారు. అది దేవుని ప్రేమ అంటే. ఇక్కడ జాయిన్ వెళ్ళే వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేమే స్నానం చేస్తున్నాం, మేమే ఫ్రెష్ అయిపోతున్నాం, మేమే బట్టలు వేసుకున్నాం, మేమైతే నిజంగా పిల్లలు చాలా సంతోషం. చిన్న వయసు నుంచి కూడా మనం అట్లా అట్లా చేయాలి పిల్లలు, అన్ని పనుల్లో మనం ముందు ఉండాలి, అప్పుడప్పుడు మమ్మీ కూడా మనకు చేయిస్తాం కదా పిల్లలు, చాలా సంతోషం. మీరు కూడా అన్ని మమ్మీ చేయాలనుకోకుండా పిల్లలు, మీకు మీకు మీరుగా కొన్ని పనులు మీరు చేసుకుంటా ఉండాలి. వీళ్ళు కూడా అప్పుడే వచ్చారు కదా, మరి మురికి మురికిగా ఉన్నారు కదా, అందుకే ఈ ఆంటీ గారు చక్కగా ఫ్రెష్గా వాళ్ళని తయారు చేసింది. ఎంత అందంగా ఉన్నారో చూడండి, ఇప్పుడు ఎంతవరకు ఎలా ఉన్నారు, మురికి మురికిగా ఉన్నారు కదా, ఇద్దరు చూడండి ఎంత దీనంగా చూస్తున్నారు. లవ్ యూ ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ అని చెప్తున్నారు. మరి ఎప్పుడైనా మీ మమ్మీ మీకు చేసినప్పుడు, డాడీ చేసిన, నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి మీరు థ్యాంక్ యూ చెప్తారా? లవ్ యూ నానమ్మ, లవ్ యూ నానమ్మ, అమ్మమ్మ థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పారా పిల్లలు? ఎప్పుడైనా చెప్పారా మీరు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పారా? తింటూ తిన్ను జాయ్, సెలీనా, ఎప్పుడు చెప్పలేదా మీరు మమ్మీకి కానీ తాతయ్యలకు కానీ థ్యాంక్ యూ చెప్పలేదా? ఏ పిల్లలు, మనం ప్రతి విషయంలో కూడా, ఓకే, మనం ప్రతి విషయంలో కూడా మన థ్యాంక్ యూ చెప్పాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పాలి. వీళ్ళిద్దరు దీనంగా వచ్చి ముందుకు వచ్చి థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని చక్కగా అక్కడే ఉన్నారు. పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చక్కగా యూనిఫామ్ కూడా ఇచ్చారు పిల్లలు, ఎందుకంటే హాస్టల్లో ఉన్న వాళ్ళందరు కూడా యూనిఫామ్ ఇస్తారు, అందరూ ఒకేలాగా ఉండాలని. నువ్వు పెద్దదానివి కాదు, నేను చిన్నదాన్ని కాదు, అన్నిటిలో కూడా మనందరూ సమానమే అంటూ వాళ్ళు చక్కగా యూనిఫామ్ వేసుకొని ఆ హాస్టల్లో ఉన్నారు పిల్లలు. అయితే చూడండి వీళ్ళందరూ, అందరు పిల్లలు రండి, మీరందరూ డైనింగ్ టేబుల్ మీద చక్కగా కూర్చొని మనం ప్రేయర్ చేసుకుందాం అని చెప్పి ఆ మిస్సెస్ జార్జ్ మిల్లర్ గారు చక్కగా ప్రేయర్ చేస్తారు పిల్లలు. మరి మీరు కూడా ఫ్యామిలీగా కలిసి భోజనం చేస్తారా? ఎవరికి వాళ్ళే భోజనం చేస్తారా పిల్లలు? మేమైతే ప్రతి ఈవినింగ్ మాత్రం, నైట్ టైం మాత్రం ఫ్యామిలీగా భోజనం చేస్తాం, డే టైం మాత్రం ఎవరికి వాళ్ళే భోజనం చేస్తారు డ్యూటీస్ లో కదా. మీరేం చేస్తారు పిల్లలు? నీకు ఆకలిస్తుందని నువ్వు వెళ్ళిపోతున్నావా? ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు? ఓకే, వాళ్ళకైతే డైనింగ్ టేబుల్స్ అక్కడ ఆర్ఫనేజ్ లో అంకుల్ అలా చేశారు. మనం ఇంట్లో మనం ఎక్కడ కూర్చుంటే అదే మన డైనింగ్ టేబుల్ కదా. మనం భోజనం చేసేటప్పుడు మనం ప్రేయర్ చేసుకోవాలని చాలా సార్లు చెప్పుకున్నాం కదా పిల్లలు. మరి మీరు ప్రేయర్ చేసుకుంటున్నారా? ఏ ఫుడ్ ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా కానీ సంతోషంగా దేవునికి మరి వందనాలు చెప్పేటప్పుడు నువ్వు తిన్నావనుకో, అది భలే టేస్ట్ గా ఉంటుంది పిల్లలు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా తింటే అదే టేస్ట్ ఉండదు కదా. గమనించండి పిల్లలు, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం, ఏది ఇచ్చినా కానీ
థ్యాంక్ యూ ఎస్ఐ అని చెప్పి మీరు ఏం చేయాలా, అది పుచ్చుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటది. రేపొద్దున ఇంకా నీకు శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తారు పిల్లలు. అయితే వీళ్ళు చక్కగా ప్రార్థన చేసుకొని వాళ్ళకి ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు తిన్నారు పిల్లలు. అయితే వాళ్ళకి చూడండి మంచి బెడ్స్ కూడా ఉన్నాయి, మంచి బ్లాంకెట్స్ ఉన్నాయి, మంచి పిల్లర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి అని అంటే కేవలం ప్రార్థన 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 ప్రార్థన. మనం కూడా చెప్పుకున్నాం కదా త్రీ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన, మూడు కూడా ప్రార్థన. ఓన్లీ ప్రార్థన మీదే వాళ్ళు ఆధారపడ్డారు. దేవుడు వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరుస్తా ఉన్నారు. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి ఒక అక్క వచ్చి ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఆర్ఫనేజ్ లో ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన బుక్స్ అన్ని తీసుకొచ్చారు పిల్లలు. ఎంత సంతోషంగా బుక్స్ తీసుకొచ్చి, ఆంటీ ఈ బుక్స్ అన్ని వాళ్ళకి ఇవ్వండి అని అంటే, నిజంగా ఆంటీ ఆ బుక్స్ అన్ని తీసుకుని ప్రేయర్ తీసుకుని వాళ్ళకి అందరు కూడా చదువు నేర్పించడం మొదలు పెట్టింది పిల్లలు. ఎంత చక్కగా చూడండి, ద డాగ్ ఈజ్ రన్నింగ్ అని ఇంకేమేమో చాలా చాలా చక్కగా ఉన్నాయి. అవన్నీ చెప్తా ఉన్నాడు. మొదటిగా తనకైతే చదువు రాలేదు కానీ మరి ఆంటీ చక్కగా మిసెస్ జార్జ్ మిల్లర్ గారు చెప్పినప్పుడు ఎంత చక్కగా వాళ్ళిద్దరు కూడా నేర్చుకున్నారు పిల్లలు. అలా చదువు నేర్చుకుంటున్నారు, అలా అలా దేవుని కృపలో ఎదుగుతా ఉన్నారు పిల్లలు. అయితే ఇంకా కొత్త కొత్త పిల్లలు కూడా వస్తున్నారు పిల్లలు. అప్పటికి ఈ పాప వచ్చేసరికి, కొత్త పాప వచ్చేసరికి 25-26 మెంబర్స్ హాస్టల్లో ఉన్నారు పిల్లలు. అయితే చెప్తారు, ఇదిగో ఈ పాపను కూడా తనకు కావాల్సిన బెడ్ తనకి ఇవ్వు అని చెప్పేస్తాను చక్కగా. ఆ మమ్మీ ఆ జార్జ్ ముల్లర్ గారు ఏం చేస్తారు, లోపల తీసుకెళ్ళి తనకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చూస్తారు. అలాగా అనేక మందిని ఎవరైతే అనాథ పిల్లలుగా ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఆదరించే వాళ్ళ పిల్లలు. దేవుడే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి తెలియపరచాలని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలియపరచడం కోరికే పిల్లల్ని అట్లా తీసుకొస్తున్నారు పిల్లలు ఆయన. అయితే చూడండి, ఒకరోజు అతనికి జ్వరం కూడా వచ్చేసింది. ఆ బాబుకి జ్వరం వచ్చేస్తే వాళ్ళెవరు వచ్చి జ్వరం వచ్చింది కదా ఇంకేంటి వీడికి అంటారని వాళ్ళకి పక్కన పెట్టడం అలా ఏం చేయలేదు పిల్లలు. వాళ్ళందరూ పరిచయం చేస్తారు, పిల్లలందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆంటీ వాళ్ళు మాత్రం తన చక్క తడుగుడ పెట్టి ఎంతగానో పరిచయం చేశారు. అతి తొందరలోనే వాడికి ఆ జ్వరం కూడా తగ్గిపోయింది. మనం కూడా ఏం చేయాలా, మన ఇంట్లో కానీ ఎవరికైనా బాగోలేదని చెప్పి ప్రేయర్ చేయాలి. మనం కూడా చాలా మందికి కరోనా వ్యాధి వచ్చినప్పుడు మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు కదా పిల్లలు. అలాగే మనందరి కొరకు కూడా మనం ప్రేయర్ చేయాలి పిల్లలు. అంతలో ఒక ఆయన వచ్చి ఒక లెటర్ ఇచ్చారు. ఏంటి ఆ లెటర్ అసలు చూద్దాం పిల్లలు. ఆ లెటర్ ని ఆంటీ గారు లోపలికి తీసుకెళ్లారు. ఇక్కడ ఈ ఆంటీ వంట ఆంటీ గారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మరి ఒక్కళ్ళు ఇద్దరు, ఇద్దరు ముగ్గురు, నలుగురు, ఐదుగురు అనుకున్నాము, అలాంటిది ఇప్పుడు దగ్గర దగ్గర 30 మంది వరకు వచ్చేసారు. మరి నా దగ్గర ఉన్న ఈ వంట సామాన్లు కూడా సరిపోట్ల వండడానికి వంట సామాగ్రి కూడా లేదు, మరి ఇంట్లో ఏమి రేషన్ కూడా లేదు. ప్రభువా సహాయం చేయండి, అన్ని మీరు సమృద్ధిగా ఇవ్వండి అని చక్కగా ఉదయాన్నే ప్రేయర్ చేసుకుని వంట ప్రారంభిస్తా ఉంది పిల్లలు. ప్రతి విషయంలో కూడా ఆమె ప్రార్థన పూర్వకంగానే ముందుకు వెళ్తుంది పిల్లలు. మనం కూడా అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతి దానిలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తారు పిల్లలు. అంతేకాకుండా వీళ్ళు చూడండి కుటుంబంగా ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి ఏమైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరత గురించి, వాళ్ళకి కావాల్సిన మంచాల గురించి, వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్స్, వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు, అన్ని విషయాల గురించి కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉన్నారు. ముందుగా వాక్యం చదువుకోవడం, చిన్న ప్రార్థన చేసుకోవడం. మరి అయితే ఒకరోజు ఆ ఇంట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమీ లేవు. చూసారు అక్కడ ఎలాంటి డబ్బు లేదు ఆ బాక్స్ లో. మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. వాళ్ళందరూ కలిసి వాక్యం చదివి ప్రార్థన చేస్తారు, దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు అని. పిల్లలందరూ అయితే ఆ విషయాలు ఏమి తెలియదు, వాళ్ళు చక్కగా ఆడుకుంటా ఉన్నారు పిల్లలు, చాలా సరదాగా ఉన్నారు. అక్కడ ఏ లోటు వాళ్ళకి లేదు. సొంత మమ్మీ డాడీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలాగా వాళ్ళు చాలా సంతోషంగా అక్కడ గడుపుతా ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళు మాత్రం ప్రార్థన 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 ఇలా ప్రార్థన చేసుకున్న సమయంలో ఆ ఆంటీ గారు వచ్చారు. వంట ఆంటీ గారు వచ్చి మరి ఏం చెప్తున్నారు, అయ్యా మరి మిల్లర్ గారు ఏంటంటే ఇంటిలో ఏమి ఆహార పదార్థాలు లేవు, ఈరోజు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఇవ్వడానికి కూడా ఏమి లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మరి మీరే ఏదైనా చేయండి అని చెప్పేసాంటున్నారు. అయితే అప్పటి వరకు ఇలా ప్రార్థన చేస్తున్నారు కదా, సరే ప్రార్థన చేద్దాం అని చెప్తా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. మత్తయి సువార్త 21:22 ఎవరైనా తీసి చదువుతారా పిల్లలు, ఎవరు తీసి చదువుతారు ఫస్ట్ ఫస్ట్ ఎవరు తీస్తారు? దేవుడు వాళ్ళను బహుగా దీవించింది కాక. 21:22 ఎవరైనా తీసి చదువుతారా? మరియు
మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరుకునవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. ఓకే పిల్లలు సరా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదరు. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మాకు మిల్క్ కావాలి, మాకు బ్రెడ్ కావాలి, మాకు ఇంకేవేవో కావాలి ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు కదా. విశ్వాసంతో ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. పిల్లలు కూర్చుని ఎదురు చూస్తా ఉన్నారు. సమయం అయిపోయింది కదా. అయితే అంకుల్ చెప్తున్నారు, డాక్టర్ మిల్లర్ గారు చెప్తున్నారు, అందరూ ప్రార్థన చేయండి ఆహారం కొరకు అని చెప్తున్నారు. ప్లేట్ లో ఏమీ ఆహారం లేదు కదా. మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు వేసా అని ఎలా చెప్పగలం? మనం చెప్పగలమా ప్లేట్ లో ఆహారం లేకుండా? అయితే ఏం చేయాలో అర్థం కావట్లా. ఆంటీ గారితో ఎలా చూస్తున్నారు ఆశ్చర్యం. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏంటి బాబు ఆహారం ఏమీ లేదని చెప్తాను, ఇలా చెప్తున్నావు ఏంటి అని అంటున్నారు. కానీ ఆయన మాత్రం చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా యేసయ్యా నీకు వందనములు ప్రభువా, మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా, మాకు ఇచ్చిన సమృద్ధిని బట్టి నీకు వందనములు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఆశ్చర్యంగా ఏంటి ఈయన మిల్లర్ గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళకి తినడానికి ఏమీ లేదని చెప్పి ఈయన అర్థం చేసుకుంటలేదు, ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఆ మిల్లర్ గారు మాత్రం యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, మా బిడ్డలందరికీ నీవు ఇచ్చిన సమృద్ధి అయిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అని ప్రార్థన చేస్తారు. ఇంతలో ఎవరో తలుపును కొట్టిన సౌండ్ వచ్చింది. టక్ సౌండ్ వస్తా ఉంది. ఈయన ఆమేన్ అనేసరికి వెంటనే ఆ ఆంటీ గారు బయటకు వెళ్ళారు. పిల్లలు వెళ్ళేసరికి ఒక అంకుల్ అడిగొచ్చారు, ఇదిగో మరి ఏంటంటే నేను ఈ ట్రక్ లో ఈ వ్యాన్ లో నేను మిల్క్ క్యాన్స్ నేను పట్టుకుని వెళ్తా ఉన్నాను, చాలా దూరం వెళ్ళాలి, అయితే ఇక్కడికి వచ్చేసరికి నా వ్యాన్ ఆగిపోయింది, మరి ఈ మిల్క్ నేను తీసుకెళ్ళేసరికి పాడైపోద్ది సాయంత్రానికి అని చెప్పేసి ఆ మిల్క్ వాళ్ళకి ఇచ్చారు. పిల్లలు చాలా సంతోషం వేసింది. గబగబా అవి ప్రార్థన చేసి లోపల తీసుకెళ్ళింది. అందులో వెంటనే ఇంకొక అంకుల్ వచ్చారు, మరి ఈ యొక్క బ్రెడ్స్ అన్ని కూడా అక్కడ బేకరీలో మేము చేసినవి కానీ తీసుకెళ్తానని చెప్పిన వాళ్ళు తీసుకెళ్లేదు, అవన్నీ పాడైపోతాయి మళ్ళీ, మరి మీకు ఇవ్వాలనిపించింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు పిల్లలు. నిజంగా దేవుడు మరి మొర పెట్టినప్పుడు ఆయన వెంటనే ఉత్తరం ఇచ్చేవాళ్ళు కదా. మనం పొంది ఉన్నామని నమ్మినప్పుడు అవి పొందుకోగలం. అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్న సమయంలో వీళ్ళకి ఒక అంకుల్ వచ్చి ఒక లెటర్ ఇచ్చారు పిల్లలు. చాలా దాన్ని చూస్తా ఉన్నారు. చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏంటి అని మిస్సెస్ మ్యూలర్ గారు, ఏమైంది ఏంటి వాట్స్ ద రాంగ్ మ్యాటర్ అనేసరికి అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. విచారంగా లోపలికి వచ్చాడు. ఏం లేదు, ఇప్పటి వరకు మనం ఉన్న ఈ బిల్డింగ్ ని ఇంకా మనం ఆ టైం అయిపోయిందంట, వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోవాలి అనేసరికి ఇంకా వాళ్ళకి చాలా బాధ వేసిపోయింది. అయితే బాబోయ్ ఇంతమంది పిల్లలతోటి మనం ఎక్కడికి వెళ్ళగలం, ఈ ఇల్లు వదిలిపెట్టాలంటే చాలా కష్టం కదా, ఏం చేయాలో ఏం చేయాలని చెప్పేసి చాలా ఇద్దరు మదన పడిపోతా ఉన్నారు. అయితే ఒక ఆలోచనకు వచ్చారు, మరి ఒక ఓనర్ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి నేను మాట్లాడతానని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, అయిపోయింది మీకు ఇచ్చిన టైం ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఈ టైం లోపు మీరు వేరేది మీరు చూసుకోండి, ఇంకా మీరు అది ఖాళీ చేసేయాలా అని చెప్పేసరికి చాలా బాధపడ్డారు. అయితే ఒక ఆలోచనకు ఆయన వచ్చారు, ఇది కూడా పేపర్ లో కూడా వేసేసారు పిల్లలు. అయితే వీడు అనుకుంటున్నాడు ఒక ఆలోచన కలిగి మళ్ళీ ఆయన కల ఇదిగో పిల్లలు మరి దాన్ని ఇంకా వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోవాలి కదా, ఇంతమంది పిల్లల్ని మీరు ఏం చేస్తారు, ఆ పిల్లలందరినీ మా దగ్గర పంపించేసేయండి అని అంటున్నాడు. అప్పుడు మిల్లర్ గారు, నేను మాత్రం ఎవరిని ఎక్కడికి పంపించను, నేనేం తింటానో అదే వాళ్ళు తింటారు, నేనేం తాగుతానో వాళ్ళు అదే, మేమందరం కలిసే ఉంటాం కానీ మా పిల్లలు మాత్రం మీ దగ్గరికి పంపించరు. మన ఏం చేస్తా నువ్వు, ఈ బిల్డింగ్ వదిలిపెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతా నువ్వు, అందుకే నా పిల్లలందరూ పెట్టేస్తే నాకు ఆ పిల్లలను పెట్టుకుంటాను అని అంటాడు పిల్లలు. కానీ మిల్లర్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పిల్లల్ని వదిలిపెట్టాను అని చెప్తా ఉన్నారు. వాళ్ళని మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, నేను మాత్రం అప్పగించను, నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని అంటే అతను అంటున్నాడు, ఆ నీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా, అయితే సరే చూద్దాం నువ్వే చేస్తావో దేవుడే చేస్తాడు అనుకుంటూ అని అంటున్నాడు. అయితే గొప్ప కార్యాలని దేవుడు చేస్తాడు అంటున్నావు కదా, సరే చూద్దాం రేపు నేను వస్తాను మళ్ళీ, అప్పుడు మాత్రం మీరు ఇంకా ఖాళీ చేసేయాలి, ఆ పిల్లలందరూ నాకు అప్పగించాలి అని చెప్తా ఉన్నాడు పిల్లలు. అతనికి మాత్రం చాలా మిల్లర్ గారికి మాత్రం చాలా బాధ వేసింది. అయితే ఈ విషయాలన్నీ కూడా చెప్పినక నుంచి వీళ్ళిద్దరు వింటున్నారు. ఎవరు వీళ్ళిద్దరు కూడా, విలియం చార్లీ, వీళ్ళిద్దరు కూడా ఆ మాటలు విన్నారు పిల్లలు. విని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అందరు చెప్పుకున్నారు. చెప్పుకుంటే ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తా ఉన్నారు. అంతలో ఈ విషయం కొంతమంది పక్కకి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, వంట అంటే వచ్చారు, ఇదిగో నేను అందరినీ చూస్తున్నాను, అందులో కొంతమంది పిల్లలు కనిపించట్లేదు,
ఆడిపోయినట్లున్నారు. ఇప్పుడు అతను వచ్చాడు కదా, అతని వెనకాల కానీ వీడు వెళ్ళిపోయారేమో, ఇంక మళ్ళీ వీళ్ళకి ఏముండదు అనుకున్నారు ఏంటో, పిల్లలు నాకు కనిపించలేదు అని పూర్ణ ఏడుస్తున్నారు అంట ఆంటీ. అందరూ మిస్సెస్ మిల్లర్ గారు కూడా అక్కడికి వచ్చారు. అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ప్రభువా హెల్ప్ చేయండి, మీరే సహాయం చేయండి, వాళ్ళని తీసుకురండి ప్రభువా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు పిల్లలు. ఈయన మాత్రం మిల్లర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు, ప్రార్థన చేస్తూ అట్లా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు పిల్లలు. బయటికి నడుచుకుంటూ ప్రభువా మరి ఏమీ లేని సమయంలో ఆ పిల్లలు నువ్వే నా దగ్గరకు తీసుకొచ్చావు, ఇంతవరకు ఆ పిల్లలకి వస్త్రాల విషయంలోనూ సహాయం చేసావు, ఫుడ్ విషయంలో సహాయం చేసావు, షూస్ కూడా నువ్వే వాళ్ళకి ఇచ్చావు, మరి స్టడీస్ నువ్వే ఇచ్చావు, అన్ని విషయాల్లో కూడా నువ్వే సహాయం చేసావు ప్రభా, ఇప్పుడు కూడా నువ్వే సహాయం చేస్తావు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు పిల్లలు. మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ ప్రార్థన చేశారా, జర్నీ చేస్తూ ప్రార్థన చేశారా, చేయలేదా పిల్లలు? మనం చేయొచ్చు, నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, జర్నీ చేస్తూ ప్రార్థన చేయొచ్చు, పడుకొని ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు. మనం ఏంటంటే కొన్ని సమయాల్లో బలహీనంగా అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు కూర్చొని మోకరించి ప్రార్థన చేయలేము. అలాగే మనకి జర్నీ చేస్తూ కూడా కొన్ని కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి కదా, అప్పుడు కూడా మనం దేవునికి మనం అప్పగించినప్పుడు దేవుడు తప్పనిసరిగా వింటాడు. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థన చేయాలి, అంటే పర్టికులర్గా మోకరించి ప్రార్థన చేయాలి, అది కరెక్ట్ ప్రార్థన. మోకరించి ప్రార్థన చేయడం అనేది కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి, నువ్వు చేసే జర్నీలను బట్టి, నువ్వు చేసే ఉద్యోగాలను బట్టి, ఆయా పరిస్థితుల్లో కూడా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు పిల్లలు. ఈయనకున్న పరిస్థితిని బట్టి ఈ నడుచుకుంటూ వెళుతూ దేవునికి అప్పగించాడు తన పని అంతా కూడా, తన పనుల భారం అంతా కూడా దేవునికి అప్పగిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభువా నీవే నాకు సహాయకుడవై ఉన్నావు, మరి ఇంతవరకు నువ్వు పోషించావు, సంరక్షించావు, నీవే నాకు సహాయం చేయాలి అనుకుంటూ వెళ్తా ఉంటే ఒక బోర్డు తను తాను ఏమి చూసుకుంటలేదు, ప్రభువుతో దేవునితో మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు. తంగ మనిపురుతాడు అమ్మాడు ఒకసారి పిల్లలు, ఇంక చూడండి ఎట్లా అయిపోయిందో, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కళ్ళు తెలియపోయినామంట వెనక్కి వచ్చేసాడు. ఒక్కసారిగా అయితే తనకు కనిపించింది ఒక బోర్డు, ల్యాండ్ ఫర్ సేల్ బై ఓనర్ 7 acres. యెస్, నాకు ఆన్సర్ దొరికింది, నాకు ఆన్సర్ దొరికింది, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఆయనకి దెబ్బ తగిలిందా తగలలేదా? దెబ్బ తగిలింది కదా, కానీ ఇది చూసిన తర్వాత నాకు ఆన్సర్ దొరికింది. పిల్లలు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే నేను నీకు సమీపంగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వెంటనే ఆయనకి జవాబు. ఒకవేళ అది ఆయనకు తగలకపోతే ఆయన ప్రక్క నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతే దీనిని చూసేవాడు కాదు కదా. దేవుడు దాన్ని చూపించాలని అక్కడ ప్రతి కీడు వెనక ఒక మేలును దాచిపెట్టిన దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు తంగమని బుర్రకైతే తగిలింది, కానీ దాన్ని చూసిన తర్వాత దేవుడు తనతో మాట్లాడాడు. పిల్లలు అద్భుతంగా వెళ్ళాడు. అయితే అంటూ ఈ రెండో రోజు మళ్ళీ వస్తాను కదా, వచ్చేసాడు. ఇదిగో దాని పిల్లలు గారు, ఇంకా ఆ పిల్లలు నా దగ్గర పంపించేసాయండి, మీకు ఇచ్చిన ఆ సమయం ఇంకా అయిపోయింది కదా, పంపండి నా దగ్గరికి అని చెప్పి. నేను మీ దగ్గరికి పంపనే పంపను, నా దేవుడు గొప్ప కార్యాలు మిరాకల్స్ చేస్తాడని నేను చెప్తాను కదా నాకు చేశాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఇప్పుడు అతనికి ఆశ్చర్యం వేసిపోయింది. అయితే అంతలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు పిల్లలు, ఒక జక్క బండి వేసుకొని ఆ వ్యక్తి వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను ఆ స్థలం విషయంలో, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఎంత సంతోషం వేసిపోయిందంటే దేవునికి మహిమ కలుగును గాక. హలవే చెప్దాం అందరం కూడా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరుసటిసారి వెంటనే ప్రార్థన చేయగానే ఎంతటి గొప్ప జవాబు వచ్చిందో నిజమే. ఆ సైట్ కొనచ్చు కానీ అంత డబ్బు అతని కింద లేదు కదా, ఒక అంకుల్ వచ్చి నేను సహాయం చేస్తాను ఆ సైట్ విషయంలో అని చెప్తున్నాడు పిల్లలు. రాత్రంతా నాకు నిద్ర పట్టదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ఎక్కడికో పారిపోయారు అనుకున్నాం కదా పిల్లలు, ఎక్కడున్నారంటే పైన ఉన్నారు పిల్లలు. ఆ మాటలన్నీ వాళ్ళు విన్నారు, వాళ్ళ గంటలే తలుపులు తీసుకొని అని చెప్పి గట్టిగా తప్పటి కొడతారు, హల్లెలూయా హల్లెలూయా అనుకో ప్రైస్ రాడు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే దేవుడు వాళ్ళకి నూతనమైన స్థలాన్ని ఇచ్చారు, నూతనమైన కొత్త బిల్డింగ్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇంతవరకు ఎక్కడో రెంటెడ్ లో వాళ్ళు ఉన్నారు, ఒక పాత బంగ్లాలో ఉన్నారు, కానీ ఇప్పుడు కొత్త ఇల్లు వాళ్ళకి ఇవ్వబోతున్నారు పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికో పారిపోయారు, ఏమైపోయారు అనుకుంటే వాళ్ళందరూ ఎక్కడ వస్తుండీ, ఆ ఇళ్లలో పైన ఉండి వాళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు. ఆ చిన్న వయసు నుంచి వాళ్ళు ఒక్కటే నేర్చినారు ఏంటి అనంటే ప్రార్థన. ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వాళ్ళు మరి విలియమ్స్ గారికి కదా వచ్చింది కష్టం, ఇక్కడ కాకపోతే ఇంకొక చోట తీసుకెళ్తారు అదే దాన్ని ఏముంది అనుకోలేదు వాళ్ళు. ఆయనకు వచ్చిన జార్జ్ మిల్లర్ గారికి వచ్చిన కష్టం మనకు కూడా, మన అందరం ఇక్కడే ఉన్నాం కదా, మన అందరి పక్షాన ఆయన ఉన్నారు కదా, మనందరం కలిసి ప్రార్థన చేయాలంటూ పిల్లలందరూ కలిసి ప్రార్థన చేశారు పిల్లలు, 30 మంది పిల్లలు.
మీరు కూడా ఎప్పుడైనా ఇంటిలో సమస్య వచ్చినప్పుడు డాడీ మమ్మీ చూసుకుంటారులే అనుకుంటున్నారా? మీరు కూడా కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఆ సమస్య కొరకు ప్రార్థన చేశారా? చేశారా పిల్లలు ఎప్పుడైనా మమ్మీ డాడీతో కలిసి? ఇప్పుడు సపోజ్ వైశాలికి బాగా చెప్పినప్పుడు మరి కుటుంబ ప్రార్థనలో మమ్మీ డాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి జాయ్ రూత్ మీరు కూడా ప్రార్థన చేశారా వైశాలి గురించి? ఓకే వెరీ గుడ్ నానా. అలాగే ఇంకా చాలా మంది ఇళ్లలో చాలా చాలా సమస్యలు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అలాగే మరి మన ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, డాడీ హెల్త్ విషయంలో కానీ, డాడీ జాబ్ విషయంలో కానీ, మమ్మీ హెల్త్ మమ్మీ జాబ్ విషయాల్లో కానీ, ఇంకా ఇంకా మన బ్రదర్స్ విషయంలో సిస్టర్స్ విషయంలో కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మమ్మీ డాడీయే కాదు మనం కూడా కూర్చొని వాళ్ళతో కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మమ్మీ డాడీ పనుల నిమిత్తం బయటకు వెళ్తే ఇంట్లో ఉంటున్న నీవు నీకున్న సమయాన్ని బట్టి నువ్వు పడుకునేటప్పుడు కానీ ఇంట్లో ఎప్పుడైనా కానీ ఆ సమస్యను ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రోజు ఈ పిల్లలందరూ కూడా కలిసి ఆ సమస్యను వాళ్ళ సమస్యగా ఫీల్ అయ్యారు, వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా తలుపులు తెలిసి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునక, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని అరుస్తున్నారు పిల్లలు. ఎంత సంతోషం కదా. అతను చూస్తారు ఏంటి ఇలా అరుస్తున్నారు ఏంటి అనుకున్నాడు. అనుకుంటూ నిజమే ఒక వాళ్ళ దేవుడు గొప్ప మిరాకల్స్ చేసే దేవుడు అనుకుంటూ వాడు చూసుకుంటూ వెనక్కి వెళ్ళిపెట్టి పిల్లలు ఎంత గొప్ప కార్యం చేస్తారు కదా. ఆ స్థలంలో ఇక్కడ 5 ఆశ్రమాలు కట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తారు పిల్లలు. ఒక్కొక్క బిల్డింగ్ లో ఎంత మంది ఉండొచ్చు అంటే 2000 మంది ఉండొచ్చు పిల్లలు ఒక్కొక్క బిల్డింగ్ లో. అక్కడైతే 30 మంది ఉండడానికి ఇరుకైపోయింది వాళ్ళకి, కానీ ఎంత పెద్ద బిల్డింగ్ ఇచ్చారు కదా. ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆయన విశాలపరిచే దేవుడు కాబట్టి ఇక్కడ ఏమైంది, ఒక్కొక్క బిల్డింగ్ లో 2000 మంది ఉండడానికి దేవుడు సహాయం చేశారు. అంత పెద్ద బిల్డింగ్లు కట్టడానికి సహాయం చేశారు పిల్లలు. ఎన్ని కట్టారు? 5 కట్టారు పిల్లలు, 5 కట్టారు. ఒక్కొక్క దాంట్లో 2000 2000 అంటే ఎంతమంది అయ్యారు? 10,000 మంది అయితే 10,000కి ఇంకా ఎక్కువగా కూడా అందులో ఉన్నారు పిల్లలు. అక్కడ చాలా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకున్నారు, చాలా మంచి మంచి చదువులు వాళ్ళు చదువుకున్నారు. అన్ని విషయాల్లో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళందరూ ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళు చేస్తున్నారు పిల్లలు. అయితే ఇదంతా కేవలము ప్రార్థన 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 పిల్లలు. చూసారా ఈ 5 బిల్డింగ్స్ ఎక్కడున్నాయి పిల్లలు? బ్రిస్టాల్. ఎక్కడున్నాయి? బ్రిస్టాల్ లో ఉన్నాయని లాస్ట్ టైం కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇవన్నీ అస్లే డౌన్ బ్రిస్టాల్ ఇంగ్లాండ్ లో ఉన్నది కదా బ్రిస్టాల్ అనేది. ఈ ఆర్ఫనేజ్ పేరు ఏంటంటే అస్లే డౌన్. ఇక్కడ 5 బిల్డింగ్స్ వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 10,000 మందికి పైగా చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు పిల్లలు. ఈయన ఈ యొక్క ప్రపంచం అంతట్లో కూడా ఆయన పరిచయం చేశారు. ఇంకా గొప్ప విషయాలు ఇంకా కొన్ని నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం నేర్చుకోపోతున్నాం. ఇప్పుడు మనం ఈయన జార్జ్ మిల్లర్ గారు 1805-1899 మనం ఈ హీరో గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈ విలియమ్స్, ఈ విలియమ్స్ కూడా 1927 సంవత్సరంలో ఈయన చనిపోయారు. ఈయన తర్వాత ఇక్కడ నుంచి న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ దేవుని కొరకు ఆయన బలంగా పనిచేశారు. కేవలం ప్రార్థన ద్వారానే ఆయన మంచి భక్తి పరుడు అయిపోయారు పిల్లలు. మనం కూడా నిర్లక్ష్యం కలిగి ఉంటే నాశనం అయిపోతుంది కదా. కాబట్టి ప్రతి సమయం కూడా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. ఆ రోజు ఆయన తప్పిపోయి ఉండుంటే, ఆ రోజు ఆ ఇంత ఆ వర్క్షాప్ లో అక్కడ ఉండిపోయి ఉంటే ఏమైపోయి ఉండేవాడు కదా. కానీ అక్కడ నుంచి ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన తప్పించాడు. ఈ జార్జ్ మిల్లర్ గారి దగ్గరికి ఆయన రాగలిగాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన జీవితంలో ఆయన ఎదిగాడు, మంచి ఫలవర్తంగా తయారయ్యాడు, అనేక మందికి ఐసెన్ గురించి తెలియపరచడం జరిగింది. ఈయన 1927 సంవత్సరంలో ఈయన చనిపోయారు పిల్లలు. గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడు. అయితే ఇక్కడ చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదారో వాటిని నమ్మినట్లు మీరు వాటిని అన్నింటిని పొందుదరని వారితో చెప్తాను. మనం ఇందాక చదువుకున్నాం కదా పిల్లల వాక్యాన్ని, కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనం అడిగినప్పుడు నువ్వు నాకు ఇస్తావు ప్రభువా అని చెప్పేసి మీరు నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. ఈ రోజు మన కంఠత వాక్యం ఏంటంటే, మై గాడ్ విల్ హియర్ మీ, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మరి ఇది కంఠత వాక్యం పిల్లలు, నేను పోస్ట్ చేస్తాను మీకు, అప్పుడు మీరు దాన్ని మీరు చూద్దాం. ఓకే పిల్లలు, సరే. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు పిల్లలు? అడిగినప్పుడు వెంటనే మిల్క్ ఇచ్చాడు, బ్రెడ్ కూడా ఇచ్చాడు కదా, కనిపిస్తుందా? ఈ విలువైన ఈ పోషకాలు, అన్ని పోషకాలు ఉన్న ఈ పాలను మనం ప్రతిరోజు మీరు తీసుకుంటున్నారా పిల్లలు? తీసుకుంటున్నారా? ఈ బ్రెడ్ మీరు తింటున్నారా తినట్లేదా? ప్రతిరోజు మీరు ఈ పాలు ఖచ్చితంగా తినండి. మమ్మీ నీకేమి ఇస్తున్నారో అది చాలా శ్రేష్టమైంది కదా ఫుడ్. కాబట్టి మీరు ఏం చేయాలో ప్రతిరోజు కూడా దాన్ని మీరు తీసుకొని తినడానికి మరి ప్రార్థనా పూర్వకంగా మీరు తినండి పిల్లలు. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఇలాగనే చాలా మంది ఆహారం లేకుండా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా సమృద్ధి అయిన ఆహారం ఇవ్వని మీరు ప్రతి ఏ ఆహారం తింటున్నా కానీ వాళ్ళ కొరకు కూడా మీరు ప్రయత్నించండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఈ రోజు పాట కూడా పెడదాం అనుకున్నాం కానీ మరి టైం ఇప్పటికే చాలా అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుల జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు వందనము ప్రభువా. జార్జ్ ముల్లర్ గారు ఎంతనో ప్రయాసపడ్డారు తండ్రి, మరి ప్రయాసకరమైన ప్రతిఫలాన్ని ఇచ్చా ప్రభువా. ఆ రోజు ఆయన కన్నీటిక వేదనతో ప్రార్థించినప్పుడు తండ్రి గొప్ప కార్యాలు అక్కడ చేసావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనములు, వారికి ఇచ్చిన యొక్క నివాసాన్ని బట్టి నీకు వందనములు అయ్యా. అనేక మంది 10,000 పైగా పిల్లల్ని అక్కడ సమకూర్చావు ప్రభువా. అంతమంది తండ్రి నీ సన్నిధి ఎదగడానికి కృప చూపించావు తండ్రి. అయితే ఇప్పుడు కూడా మా మధ్యలో అనేక మంది ఉన్నారు ప్రభువా. మేము రోడ్ల మీద మేము బయటకు వెళ్ళినప్పుడు, ట్రైన్స్ ఎక్కినప్పుడు, స్టేషన్స్ లో అక్కడక్కడ చూస్తున్నాం తండ్రి. అనాథలుగా తండ్రి, తల్లిదండ్రులు లేని పిల్లలు అనేక మంది ఉన్నారు ప్రభువా. నిస్సహాయత స్థితిలో ఉన్నారయ్యా. వారందరూ మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ చిత్తం అయితే తండ్రి వారికి తగిన సహాయం చేయగలిగే కృపను కూడా అట్టి మనసును మాకు దయచేయండి. వారందరి అవసరం మీరు తీర్చడం అడుగుతున్నాం తండ్రి. తీర్వచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనములు. ఇదే నా వాక్య భాగంపై నీ ముద్రను వేయండి తండ్రి, మా మనసులో భద్రపరచండి తండ్రి. మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మీరు ఇచ్చి మేలు పొందుకునగలిగే కృప మాకు దయచేయండి. మా ముందు నడిపిస్తున్న అన్నం పట్టుకుని నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరలోకి ప్రార్థన. Our Father, art in hand, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as in heaven. Give us this day our daily bread, forgive our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And thy kingdom, power and glory, forever and ever. Amen. తండ్రి, న్యాయం పట్టువరుడుగా నీ రాజ్యముచ్చుదాకా మీ చిత్తం పల్లకమందు నేనేయుటకు భూమి యందు నేనేయుటక మాకు కావలసిన మాకు దయచేయుము. మా లాభం క్షమించమే చూడక దాకా దృష్టిని ఎందుకంటే రాజము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, ప్రతి సండే స్కూల్ టీచర్ కి, వాళ్ళ కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. అమ్మ అందరికి వందనాలమ్మా.